దేవు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రార్థన టీవీ ఛానల్ వారికి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి కార్యక్రమమును వీక్షిస్తూ ప్రతి గురువారం ఉదయకాల సమయంలో 7:30 గంటలకు వాక్యాన్ని చూస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి యవనస్తులు బట్టి సంఘ బిడ్డలు బట్టి కొంతమంది నాకు కూడా ఫోన్స్ కాల్స్ చేశారు. అయ్యా మీరు చెప్పిన వాక్యాలు మేము చాలా విన్నాము, ఆత్మీయంగా బలపడ్డామని అనేక మంది చెప్పటం. ప్రభునామానికి మహిమ. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక దేవుని యొక్క వాక్యము ఈ టీవీ ప్రోగ్రాము కానీ మరి ఇంకా అనేక రీతిలుగా ముందుకు కొనసాగడానికి మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మరొకసారి వాక్యం అనేటందుకు ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములోనికి వెళదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షక, కృప కలిగిన మా నాయన, చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ బిడ్డలైనటువంటి మాకు వివరాత్మకంగా మీరు బోధించండి. మీకు స్తోత్ర. అలనాడు తండ్రి భక్తులలో నీవు నింపిన నీ ఆత్మ నేటి దినాలలోనికి కూడా ప్రభు మీరు పంపించి దాసులను, సంఘమును, నేటి క్రైస్తవ లోకమును, బిడ్డలను ఆత్మాభిషేకము చేత నడిపిస్తూ ఇదిగో ప్రభు నీ రాకడ కొరకు నాన్న తండ్రి ముందుకు కొనసాగడానికి సహాయించా. నీ వచ్చినప్పుడు పిలిచినప్పుడు ఎత్తబడాలంటే సేవకుడు ఇదిగో నాన్న గురువు శిష్యుడు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలో, ఇదిగో సంఘాలలో తండ్రి ప్రభు సేవకులు విశ్వాసులు ఏ విధంగా ఐక్యత కలిగి ఏ విధంగా కలిసిమెలిసి సాగిపోవాలో కొన్ని మాటలు లేఖన ద్వారా మీరు బోధించి మాట్లాడి మహిమ మీరు పొందమని విరచి వడ్డించమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి దైవ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖనంలో రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయములో మనకు ఏలియా, ఎలీషా ఇద్దరు కనపడుతున్నారు. ఏలియా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. ఏలియా అగ్ని ప్రవక్త. మనం చాలాసార్లు దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం 450 మంది బయలు ప్రవక్తలు, వారిని ఏలియా ఒక్కసారిగా పట్టుకుని దేవుని ఆత్మ వారికి అక్కడ దిగుచుట్టగా ఆయన ప్రార్థన అభిషేకముతో నింపబడి వారందరినీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని ఖండించినట్టుగా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. అలాంటి అగ్ని, అలాంటి ఆత్మచేత, అలాంటి అభిషేకముతో నింపబడినటువంటి ఏలియా, ఏలియా ఆరోహణము వెళ్ళేటువంటి సమయము ఇక్కడ వచ్చింది. ఆ సమయమున ఏలియాతో ఎలీషా అంటు కట్టుకొని ఆయనని వెంబడిస్తూ ఆయన కొరకు నడుస్తున్నటువంటి ఇదిగో ఎలీషా. ఈ ఎలీషాతో ఏలి అంటున్నాడు, అయ్యా నన్ను దేవుడు బేతేలుకు పొమ్మన్నాడు గనక నీవు ఇక్కడే ఉండు అని చెబుతున్నాడు. ఆ మాట విన్నటువంటి ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడయ్యా, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని దేవుని బిడ్డ ఎలీషా ఏలియాతో చెబుతున్నాడు. ఆ మాట విన్నటువంటి ఆయన కూడా తిరిగి మరలా ఇదిగో మరి ఇక మనకు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 4వ వచనంలో పిమ్మట ఏలియా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనను గనక వారిద్దరు ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఆ విధంగా మనం ఇంకా ముందుకు వచ్చినట్లయితే 6వ వచనంలో కూడా అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా
అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను. కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఆ విధముగా 9వ వచనములో వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ ఎదురుని తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగలను దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయం అనెను. గమనించండి, ఏలియా ఎలీషా. ఏలియా ఆరోహణమయ్యే సందర్భమున ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమన్నాడయ్యా, నువ్వు ఎక్కడనే ఉండు అన్నాడు. నేను అయ్యా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ఆ తర్వాత ఏమండి, ఇక్కడ ఎరుకోలోకి వెళ్ళిన తర్వాత కూడా మరలా బేతేలు నుంచి ఎరుకోకి, ఎరుకో నుంచి యోర్ధానికి అట్లా వచ్చిన తర్వాత ఇదిగో నన్ను మరలా ఇదిగో యోర్ధానికి వెళ్ళమంటున్నాడు, నువ్వెక్కడే ఉండు అని చెప్పి ఏలియా ఎలీషాతో చెబుతున్నాడు. ఇక్కడ 3 టైమ్స్ మనం గమనిస్తున్నాం, దేవుని బిడ్డరా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని అంటున్నాడు. ఒకసారి మనం గమనించాలి దేవుని యొక్క బిడ్డలారా. ఇంకా ఆ వారిక ఆ మాటలు మాట్లాడుకుంటూ వారిద్దరూ కలిసి మెలిసి ఏలియా అడుగుల్లో ఎలీషా అడుగులు వేస్తూ, ఏలియాను వెంబడిస్తూ ఎలీషా, నువ్వు బేతేలులో ఉండు లేక ఎరుకోలో ఉండు యోర్ధాన్లో ఉండు అని ఏలియా ఎలీషాతో చెబుతున్నా, నేను ఉండనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను వదలనయ్యా అని దేవుని బిడ్డలారా ఇక్కడ మనకు. అయినప్పటికీ వారి జీవితంలో మనం ఎట్లా గమనించినట్లయితే, ఈ దినాల్లో సేవకులు మనం చూస్తాం ఆత్మీయ దైవజనులు, ఆత్మీయ శిష్యత్వం మనం చూస్తాం. చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటున్నాం కానీ అనుసరించడానికి చాలా కష్టతరమైపోతూ ఉంది. ఏలియా ఇక్కడ ఉండు ఇక్కడ ఉండు ఇక్కడ ఉండు అని చెప్పిన ఎలీషా, నేను అక్కడ ఉండను, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను ఉండను అని చెప్పి ఇదిగో ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. ఆ రీతిగా వెంబడించిన తర్వాత దేవుని బిడ్డలారా ఇదిగో ఇక్కడ 9వ వచనం మనం గమనించినట్లయితే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నీ ఎద్దు నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడగమని చెప్పగా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు దయచేయమని అడిగాను. 11వ వచనంలో వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునగలుగా చేశాను. చాలా శ్రద్ధగా ఆసక్తి కలిగి మనం వినాలి. ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి మెలిసి ఉన్నారు. ఏలియా గురువు, ఎలీషా శిష్యుడు. గురువైనటువంటి ఏలియా, శిష్యుడైనటువంటి ఎలీషా, నేను ఇక్కడే ఉండమని చెప్పినా కూడా నేను ఉండను, నేను నీ వెనకే వస్తాను అని చెబుతున్నారు. అందుచేత వారిద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటూ వెళుతుండగా ఆకాశము నుండి దేవునికి బిడ్డారా ఏమిటి, అగ్ని రథములను గుర్రములను ఇదిగో ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చి వారిద్దరిని వేరు చేసి, ఆ అగ్ని రథము గుర్రములతో వచ్చినటువంటి ఆ బండి మీద ఏలియా ఆరోహణమై వెళ్ళిపోవటం ఎలీషా చూశాడు. ఎక్కడైతే ఎప్పుడైతే నేను ఆయనతో ఉండనో, ఆయనకు నాకు ఎడబాటు అవుతుందో, ఆయనలో ఉన్న ఆత్మ నా మీదకి రాదేమో, అందుచేత నేను ఆయనతో కలిసి ఉండాలనుకుని ఏలియా ఉండమన్నప్పటికీ ఎలీషా ఉండనంటూ అతను కలిసిమెలిసి ఆత్మీయ సందర్భాలలో ఆత్మీయ మాటలు మాట్లాడుకుంటూ వెళుతుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. అగ్ని రథములు గుర్రములు బండి వచ్చి ఇదిగో ఏలియాను తీసుకువెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. ఒకసారి మనం గమనించాలి ప్రియులరా, ఈ దినాన దేవుని సేవకులైనటువంటి వారిని, శిష్యులైనటువంటి వారు ప్రేమిస్తున్నారా? ప్రేమించలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకని? ఆధ్యాత్మిక జీవితాలను మనము విడిచిపెడుతున్నాం, ఆత్మీయ స్థితులను మనము విడిచిపెడుతున్నాం, ఆత్మీయ ప్రయాణాన్ని మనం విడిచిపెడుతున్నాం. నేను ఒక సేవకుడు, ఒక శిష్యత్వం కలిగినటువంటి సేవకుని కానీ
లేక సంఘంలో ఉన్న సంఘ సభ్యుని కానీ ఒక పని అప్పగిస్తే ఆ పని చేయలేని వారిగా ఉంటున్నారు. ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేయలేని వారిగా ఉంటున్నారు. ఎందుకని సంఘంలో ఒక పాట వస్తే ఒక వాక్యం చెప్పటం ఒక వాక్యం చదవటం అండి లేదా సాక్ష్యం చెప్పటం అది మనకు వచ్చినట్లయితే మనం గురువు కంటే శిష్యుడు ఎక్కువైపోయినంతగా ఫీల్ అవుతూ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఎలీషా వారిద్దరూ కలిసి ఇక్కడ నడుస్తూ ఉండగా దేవుని ఆత్మ ఏలియాని ఎలీషాని వేరు చేసింది. అక్క ఏమిటి అగ్ని రథములు గురములు ఇగో ఆ బండి మీదకు ఏలియాను దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ తనకు ఉన్నటువంటి వెంబడించేటువంటి ఆ శిష్యత్వంలోనికి ఆ విశ్వాసంలోనికి ఆ సంఘంలోనికి ఆ దైవ బిడ్డలోనికి దేవుని ఆత్మ కార్యం జరగాలంటే దైవ సేవకులు ఏ అనుభవాన్ని ఏ ఆత్మచేత నడిపించబడి వారు ఘనమైన గంభీరమైనటువంటి సేవ చేశారా ఏమిటి చేశారంటే ఆ అనుభవాలు ఆ యొక్క మేలులు ఆ ఆత్మాభిషేకం మనం కూడా పొందుకోవాలంటే ఇది నాన్న ఏలియాను ఎలీషా అంటుకున్నట్లుగా ఈ దినాల్లో ఉండలేకపోతున్నారు. మా నాన్నగారి యొక్క ఆత్మీయ తండ్రి చందోలు అబ్రహం అయ్యగారు. అబ్రహం అయ్యగారికి మా నాన్నగారు ఎంతో నమ్మిన బంటుగా శిష్యుడిగా ఉండేటువంటి వారు. మచిలీపట్నం సేవకు రాకముందే ఆ అమదార్ లంకలో అబ్రహం అయ్యగారి సంఘంలో ఎన్నో దర్శనాలు. ఇదిగో అబ్రహం గారి మీద ఉన్న ఆత్మ ప్రసాద్ గారి మీదకు పంపిస్తున్నాను. సంఘంలో ఉన్న విశ్వాసులే ప్రవచించారు. అనేక మంది ప్రవచనాలు వాగ్దానాలు అబ్రహం గారు కూడా ఖండించి గద్దించి అబ్బాయ్ నువ్వు అందరిలాంటి వాడు కాదు ప్రసాదు, నువ్వు దేవుని యొక్క పిలుపు నీకు ఉంది, నీవు నీ కుటుంబము మచిలీపట్నంకి వెళ్ళి సేవ చేయాలి, ఎందుకంటే అక్కడ కొన్ని వందల ఆత్మలు నశించిపోతున్నారు, అందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు వెళ్ళాలి అంటే నేను వెళ్ళలేను, నాకు ఆరుగురు పిల్లలు, ఆర్థికమైన పరిస్థితి, మచిలీపట్నంలో సిటీలో నేను అక్కడ సేవ చేయలేను, వెళ్ళను ప్రభువా. అవసరం అయితే నా ఆత్మీయ తండ్రి దగ్గర అబ్రహం గారికి కుడి భుజములాగా నేను బ్రతికినంత కాలం అంట, ఆయన శిష్యుడిగా నేను ఉంటా, ఆయన చెప్పినట్టుగా నేను చేస్తా, ఆయన సంఘంలోనే ఉంటా, పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ. మా నాన్నగారికి స్వస్థత వరము కూడా అక్కడ ఉండగానే దేవుడిచ్చారు. అబ్రహం అయ్యగారే ఇదిగో పలాన చోటుకు వెళ్ళి ఇదిగో ప్రసాద్ గారు మీరు వెళ్ళి ప్రార్థన చేసిరండి, అధురాత్మను మరి వదిలి ఆ వదిలించిరండి అని ఆయా గుంటూరు జిల్లాలో మరి మచిలీపట్నంలో కూడా అక్కడ ఉండగానే కృష్ణా జిల్లా మచిలీపట్నం పంపించి ఆయా పరిసర ప్రాంతాలకు పంపించి దేవుని పరిచర్య కొరకు వాడుకున్నారు. ఏలియా ఎలీషా ఎలా అంటుకట్టుబడి ఉన్నారో అబ్రహం అయ్యగారిని మా నాన్నగారు అలా అంటుకుని ఉన్నాడు. అందుచేత ఆయనలో ఉన్న ఆత్మను తండ్రి గారి మీదకు పంపించనని దేవుడే ప్రవచనాల ద్వారా ముఖాముఖిగా మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఆయనని విడిచిపెట్టడానికి విడిచిపెట్టి ఈయన ఓనుగా దేవుని పిలుపును బట్టి మచిలీపట్నం వచ్చి సేవ చేయడానికి తండ్రి గారు ఇష్టపడతారు. తండ్రి గారి ఆత్మీయ తండ్రితోనే ఉంటా, ఆత్మీయ తల్లితోనే ఉంటా, ఆ సంఘులోనే ఉంటా నేను. అవసరమైతే అయ్యగారు పంపించింది అలా పంపించిన చోటకి వెళ్ళి సువార్త చేసి దేవుని మాటలు అందించి ఆ పరిచర్య చేస్తాను, కానీ నేను వ్యక్తిగతంగా వెళ్ళను అని ఎంతో వెనకబడిన ఎందుకండి ఎంతో వెనకంజి వేస్తాను అప్పటికి దేవుని బిడ్డలారా. దేవుడు ఏమండి అబ్రహం గారి మీద ఆత్మ తండ్రి గారి మీదకు పంపించి ఎన్నో ఏమండి ఎన్నిసార్లు చెప్పిన లోబడికి పోతుంటే గద్దించి ఖండించి సమలు పెట్టి శోధన పెట్టి జేబు లాంటి కష్టాలు పంపించి దేవుని పరిచర్య కొరకు ఇదిగో వచ్చారు మచిలీపట్నం 79లో. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఒక్కసారి నువ్వు పరిశీలించు ఏలియాను ఎలీషా ఎలా వెంబడించారో. ఈనాడు నువ్వు అలాగను వెంబడిస్తున్నావా? నేటి దినాల్లో ఒక మాట చెప్పాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచలేక పోవటం కొరకు కొన్ని కారణాలు ఏమిటంటే దేవుని బిడ్డలైనటువంటి వారే దేవునికి వ్యతిరేకమైన రీతిగా జీవించడం ద్వారా నమ్ముకోవాలి, తెలుసుకోవాలి, దేవుని సంఘానికి రావాలనుకునేటువంటి వారే రాలేనటువంటి దుస్థితులు ఉండిపోతున్నారు. వారికి అడ్డుపడలు ఎవరో మనమే, వారికి ఆటంకాలు ఎవరో దేవుని పిల్లలే. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే సంఘాన్ని పాడు చేస్తారు, సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలే సంఘాన్ని గలిబిలి కలవరం చేస్తారు. అన్ని జనంగా ఎప్పుడు కూడా దేవుని సంఘము జోలికి రాదు. ఎప్పుడైనా అడపా దడపా ఏదో మైకులు ఎక్కువైపోయాయని రకరకాలుగా వారికి గిట్టనటువంటి పరిస్థితుల్లో రావచ్చేమో, కానీ ఎక్కువగా సంఘ సభ్యులు ఇస్క్రేత యోధ లాంటి వారు ఉంటారు. నా ఆత్మీయ దైవజీని వెనకాల నేను ఉండాలి. ఏలియాను ఎలీషా ఎలా అంటుకట్టుబడి ఉన్నాడో, మోషేకు యెహోషువ ఎలా తోడుగా ఉన్నాడో, ఏమండి అపొస్తలుడు పౌలుకి తిమోతి ఏ విధంగా నమ్మకమైనటువంటి శిష్యుడుగా ఉన్నారో,
నేను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమండి 12 మంది శిష్యులు ఎంత నమ్మకంగా జీవించారో ఈ దినాన నేను నా సంఘములో నా దైవజనులకి నేను నమ్మకమని సాక్షిగా ఉండాలి నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండాలి ఆ దైవ సేవకులు ఏం బోధిస్తున్నారో ఆ బోధన నేను నేర్చుకోవాలి వారు ఎలా ప్రకటిస్తున్నారో నేను అలాగూ ఏమండి నేను కూడా ప్రకటించాలి వారు ఏమి తింటున్నారో వారు ఏమి తాగుతారో వారి కష్టాలు ఏంటి వారి నష్టాలు ఏంటి వారి లాభం ఏంటి వారికి నేను ఇరుకులు ఇబ్బందులు ఏమి అనుభవిస్తున్నారో నా జీవితంలో నేను కూడా అదే అనుభవాలు రేపు పొందుకోవాలి అదే అనుభవాలు నా విశ్వాస జీవితాన్ని నేను ముందుకు కొనసాగించాలని ప్రియరా నీ సేవకుడు నీవు అంటు కట్టుకుని ఉంటున్నావా నీ సేవకుని మాటలకు లోబడుతున్నావా నీ సేవకుని యొక్క ఏమి అడుగులు అడుగు వేస్తున్నావా బేతేలు ఉండమని ఏలియా చెప్పాడు ఎలీషాకి ఎరికలు ఉండమని ఏలియా ఎలీషాకి చెప్పాడు యోర్దాలు ఉండమని ఏలియా ఎలీషాకి చెప్పాడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనయ్యా అన్నాడు అంతే ఒకటే మాట ఇంకా మన ఇక్కడ చదువుకునేటువంటి వాడు ఏంటి కొంతమంది పెద్దలు వచ్చి అంటున్నారు ఇదిగో నీ గురువు నిన్ను విడిచిపెట్టి పరమలోకం వెళ్ళిపోతాడు అది నీకు తెలుసా నువ్వు ఆయన వెంబడిస్తున్నావు అని అంటున్నా అది నాకు తెలుసులే ఆయన వెళ్ళే టైం నాకు తెలుసు కాబట్టి ఆయన వెళ్ళినా ఉన్నా నేను ఆయనని వెంబడిస్తా నాకు తెలుసు మీరు ఊరుకునని ఎలీషా చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంగమా దేవుని పిల్లలారా ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక నీవు ఏమండి ఏ పరిస్థితుల నుంచి నీవు రక్షణ పొందావు ఏ బండలో నుంచి నీవు త్రవపడ్డావు ఏంటి ఏ గుంటలో నుంచి నువ్వు త్రవపడ్డావు ఏ బండి నుంచి నువ్వు ఏమండి నువ్వు చెక్కబడ్డావు ఏ స్థితిలో ఏ రోగములు ఏ వ్యాధులు ఏ బాధలో నువ్వు ప్రభువుని దైవ సేవకుల యొక్క ప్రార్థన ద్వారా సంఘం యొక్క ప్రార్థన ద్వారా ఉపవాసాల ప్రార్థన ద్వారా కష్టాలు నష్టాలు ఏమండి పడుతూ ఎన్నో పనులు మానుకుని దైవ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తే నీవు ఆ సేవకుడిని వెంబడించలేకపోతున్నావా ఆ సేవకుని యొక్క మాటల్లో నీవు ఏమని అనుసరించలేకపోతున్నావా ఆ మనిషి ఆ సేవకుడిని నువ్వు గౌరవించలేకపోతున్నావా ఆరోగ్యం వచ్చిన తర్వాత బలం వచ్చిన తర్వాత ఆర్థికంగా బలపడిన తర్వాత ఎవరో చెప్పిన మాటలు ఇరుగు పొరుగు వారు చెప్పినటువంటి మాటలు భుజాన్ని వేసుకుని దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నావా దైవ సేవకుడు ఏమని దేవుడు పిలిస్తే వచ్చినటువంటి దైవ సేవకుడు దేవుని పిలవకుండా వచ్చేటువంటి వారి సంగతి మనకు అనవసరం దేవుని వాగ్దానము చేత దేవునికి అభిషేకము చేత దేవునికి వరము చేత ఇనిమి అని తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నట్లు ఇశ్రాయేలు ప్రజలకు జన్మలకు ప్రవక్తగా నిన్ను ఇగో ఇగో దైవ సేవకుడిని నీకు ఇగో దేవుడు తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకుని నీ ఎద్దుకు పంపించినటువంటి సేవకుడిని గుర్తిస్తున్నావా గ్రహిస్తున్నావా దేవుని బిడ్డరా ఒక మాట గమనించండి ఈ దినాన ఆటో తోలుకుంటున్న వారు సేవకులే కారు తోలుకుంటున్న వారు సేవకులే వ్యాపారం చేసుకున్న వారు సేవకులే రకరకాలైన ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సేవకులే అదేంటంటే పార్ట్ టైం దేవుని బిడ్డ రకరకాలైన ఆలోచన కలిగి మరి దేవుడు పిలుస్తున్నాడో పిలవట్లేదో మనకు తెలియదు కానీ సేవకులమని పేరు చెప్పుకోవటం ద్వారా సరైనటువంటి ఆ తీరు తెనులు ఆత్మీయ అనుభవాలు లేకపోవటం దైవ సేవకులు అనేక మంది చూసి దైవ సేవకులకు విలువ లేనటువంటి పరిస్థితులు ఉంటా ఉంది గమనించు నా ప్రియ సహోదరి సహోదరుడా లోకములో ఉన్నటువంటి ఇదిగో మరి అందరూ ఆ అన్ని వైపు మనము చూడటం కాదు కానీ దేవుడు సేవకుడిని వైపు చూడమని నీకు చెబుతున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు తండ్రి అయినటువంటి దేవునికి మానవులకు యేసుక్రీస్తు ప్రభువారు రాయబారిగా మధ్యవర్తికి ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారికి సంఘానికను సేవకుని దేవుడు ఆ రీతిగా ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మా తండ్రి గారు ఎంతో వ్యవసాయదారుడు డ్రామా యాక్టరు ఏమండి మరి అనేక బిజినెస్ పర్పస్ కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ చెయ్యి పెట్టినా అక్కడ ఆశీర్వాదకరంగానే ఉండేటువంటిది అనేక మంది వచ్చి ఇదిగో మా తాతయ్య గారిని పర్మిషన్ అడిగి మా నాన్నగారిని పొలాలకు తీసుకువెళ్ళి ఏమండి పని తీసుకువెళ్ళి ఎంతో నైపుణ్యతగా చేస్తాడు మీ కుమారుడు చిన్నాయన అని అడిగి తీసుకువెళ్ళి పని చేయించుకునేటువంటి వారు లోకములో అందరూ ఎంత ప్రేమించేవారో లోకములు ఏ పని చేసినా ఎంత నైపుణ్యతగా అందముగా ఉండేదో ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవించేవాడో అదే రీతిగా దేవుడు తన వాగ్దానం ఇచ్చి అబ్రహాయ్య గారి ద్వారా అభిషేకించి మసిలీపట్నం సేవకు పంపించిన తర్వాత మా నాన్నగారు అడుగు పెట్టిన ప్రతి స్థలములో దేవుడు సంఘాలనే లేవనెత్తారు దేవుని స్తోత్ర హల్లెలూయా కొన్ని వందల మందినే రక్షించారు
కొన్ని వందల మందికి ఏమైనా బాప్తిస్తాలు ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. లోకములో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచి ఏమండి తనకు ఘనమైనటువంటి పరిచర్య జరిగించుకున్నాడు. ఎందుకు తెలుసా? అబ్రహమయ్య గారు వెంట మా నాన్నగారు నడిచేవారు, ఆయన అడుగుజారుల్లో ఉండేవారు, ఆయన చెప్పిన మాట ఏమని వింటూ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన నీ సేవకుని మాటని వింటున్నావా? నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా, ఏ సహవాసానికి వెళుతున్నా, ఏ సంస్థలోకి వెళుతున్నా, ఏమండి నీ సేవకుని మాటను వినకపోతే, నీ సేవకురాల మాటను వినకపోతే, నీవు ఆ కుటుంబమును ప్రేమించకపోతే, అయింది ఆ సంఘులు నీవు అంటుకట్టబడి ఉండకపోతే నీవు దీవించబడటం కష్టం, నీవు ఆశీర్వదించబడటం కష్టం, దేవుని ఆత్మ నీ మీదకి రావటం కష్టం. ఆత్మ లేకుండానే దేవుని సంఘంలో చేర్చబడి కూర్చొని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ నామకార్థంగా వస్తూ నువ్వు కలిగినది ఇస్తూ వెళ్ళిపోతావు అంటే తప్ప దేవుని ఆత్మ నీ మీద ఆ కార్యం చేస్తుందా లేదా అనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. ఇదిగో ఈ సమయాన్ని బట్టి ఏలియా ఎలీషా ఇద్దరు కూడా ఏమండి, ఏలియా ఎంతో నమ్మకమైన వ్యక్తి, దేవునికి అగ్ని ప్రవక్త, అగ్ని దిగడమంటే దిగొచ్చేది. ఏమండి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏమండి 3.5 సంవత్సరం వరకు వర్షము ఆగిపోయింది. మరలా కురవమంటే కురిసింది, భూమి మీద పంటలు ఆగిపోమంటే ఆగిపోయాయి, మరలా రమ్మంటే వచ్చాయి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ సమయం ముందు నువ్వు ఒకసారి గమనించు. ఏలియా అగ్ని ప్రవక్తగా ఉన్నాడు. అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియాను ఇదిగో ఎలీషా కూడా అనుసరించి నడిచాడు. అలాగనే 2 పాళ్ళు ఆత్మ ఎలీషా పొందుకున్నాడు. ఏలియా కంటే ఎలీషా గారు గొప్ప కార్యాలు చేసినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన వాళ్ళారా, అబ్రహమయ్య గారు చేసిన అబ్రహమయ్య గారు ఏమని ఏ ఊర్లో పుట్టారో ఆ ఊర్లోనే పెరిగి ఆ ఊర్లోనే దేవుని వాగ్దానం చేత సేవ చేశారు. ఆ 7 లంకల మొత్తం మీద రేపల్లో మండలాల్లో ఏమండి, మరి ఆయన దగ్గర రక్షణ పొంది ఆత్మీయంగా దేవుని పిలుపొందుకుని వాగ్దానం అందుకుని కుటుంబంతో మచిలీపట్నం వచ్చినటువంటి మా నాన్నగారు అబ్రహమయ్య గారి కంటే ఘనమైనటువంటి పరిచర్య మచిలీపట్నంలో దేవుడు చేశారు. మచిలీపట్నం సరౌండర్లో చుట్టుప్రక్కల ఉన్నటువంటి మండలాల్లో గ్రామాల్లో దేవుని పరిచర్య బలముగా చేసినటువంటి వారు మా తండ్రి గారు. ఏలీలో ఉన్న 2 పాళ్ళ ఆత్మ ఎలీషా ఇదిగో పొందుకున్న తర్వాత ఎంతో గొప్ప కార్యములు చేశాడు. అబ్రహమయ్య గారిలో ఉన్నటువంటి ఆత్మ అభిషేకము దేవుని బిడ్డలారా అబ్రహం గారి మీద ఆత్మ ప్రసాద్ గారి మీదకు పంపిస్తున్నా. ఆ రీతిగానే తండ్రి గారిని దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఎన్నో శక్తులు, ఎన్నో దురాత్మలు, ఎన్నో వ్యాధులు ఏమండి ఇదిగో మరి ప్రార్థన చేసి మా నాన్న ఇదిగో మందిచ్చేవాళ్ళు, అది కూడా దేవుడే చెబితే దాని ద్వారా ఎందరో పిల్లలు పుట్టారు. దేవుని పిల్లలారా, ఇదిగో ఒక శిశువు ఒక గురువు వెనకాల ఉంటే ఏం పొందుకుంటాం మనము? దేవుని ఆత్మను పొందుకుంటాం. లోకంలో ఒక ధనవంతుడు వెనకాల ఒక పేదవాడు పడితే ఆ పేదవాడికి ఏం దొరికిద్ది? ఆయన ఏది తింటే అది పెడతాడని, ఆయన ఏది కొనుక్కుంటే అది మనకి ఇస్తాడని, ఆయన ఏదైనా వాడేసుకున్నటువంటి పారేసినటువంటి వస్తువులు మనకి ఇస్తాడని. పేదవాడు ధనవంతుడి కొరకు ఏమని పేదరాలు ఆ ధనవంతురాల కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో, ఒక శిష్యుడు గురువు మీదకి దృష్టి ఎలా పెట్టుకుంటే బాహ్య సంబంధం అనేటువంటి వాటి వారేమో ఏదో ఆహారం అని వస్త్రాలని డబ్బాని ఏంటి ఏదో సామాగ్రి ఇస్తారని ఏమని దరిద్రులు ఏమని లేనటువంటి వారు ధనవంతుల వైపు చూస్తారు. అది బాహ్య ఆశ, అది శరీర సంబంధమైన ఆశలు. ఆధ్యాత్మికంగా నీవు నీ గురు వెనుకలను వెళ్ళావనుకో, వారు పొందుకున్న దేవుని ఆత్మ నా మీద కూడా ఉంటే వారు చేసిన కార్యాలు నేను కూడా చేస్తాను కదా. బాహ్య సంబంధం అనేటువంటి వాటి కొరకు వెంటబడిన దానికంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటి వెంట నువ్వు పడితే అది గొప్ప మేలు, అది గొప్ప దీవెన, అది గొప్ప ఆశీర్వాదం. ఆధ్యాత్మికంగా ఆత్మీయ అభిషేకం నీకు ఇచ్చి నిన్ను ఈ లోకంలో జీవింపజేస్తుంది. ఆత్మ నింపుదల కలిగిన నీవు తప్పు చేయలేవు, నీ మనస్సాక్షి పనిచేస్తుంది. అన్యాయంగా నువ్వు జీవించలేవు, అతిక్రమంలో నీకు వెళ్ళలేవు, లోక సంబంధమైన ధనార్జన కలిగి ఉండలేవు. లోక సంబంధమైన తిండి వైపు, తెప్పుల వైపు, ఆస్తి పాస్తి వైపు, కొడగొట్టుకునే దానివైపు, సంపాదించిన దాని వైపు, పేరు ప్రఖ్యాతుల వైపు నువ్వు చూడలేవు. ఆత్మ సంబంధాలు ఎప్పుడు కూడా పర సంబంధం వైపు చూస్తారు. ఆత్మ సంబంధాలు ఎప్పుడు కూడా ఏమండి గురి ఎద్దుకు పరిగెత్తుతారు. ఆత్మ సంబంధం అనేటువంటి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఏమండి ఇదిగో ఆ పరలోక రాజ్యం అయిపోయి ఆ ధ్యేయాన్ని కలిగి ఆ గురిని కలిగి నడుస్తూ ఉంటారు.
గమనించు, ఏలియా వెనకాల ఎలీషా నడిచాడు. నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడయ్యా, నన్ను ఎరికోకి వెళ్ళమన్నాడయ్యా, ఇదిగో నేను యొర్దానుకి వెళ్ళమన్నాడు. ఎలీషా నువ్వెక్కడనే ఉండంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. రూతు ఏమండి ఆ హత్తను ఏ విధంగా హత్తుకుందో, రూతు హత్తను ఏ విధంగా హత్తుకుందో, అందుచేత రూతు ఏంటి రూతును దేవుడు దీవించాడు. విడిచిపెట్టలా, మోయాబు దేశము నుంచి పాపపు దేశం నుంచి విడిచిపెట్టి వార్పా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏమండి ఇదిగో వార్పా ముద్దు పెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా రూతు నేను వెళ్ళను, హత్యానని వెళ్ళమని అనొద్దు. నీ జన్మే నా జన్మము, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయదు. అది ప్రియులరా ఆత్మ సంబంధమైన పరుగు, ఆత్మ సంబంధమైన రోషం, ఆత్మ సంబంధమైనటువంటి గురి అది. వార్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. యవన కాలంలో నా భర్త పోయాడు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటా, నేను నా కుటుంబానికి వెళ్ళిపోతా, నాకు బంధువులకి వెళ్ళిపోతా, నా దేశానికి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళిపోయింది. వార్పా పుస్తకం బైబిల్లో ఉందా? వార్పా చరిత్ర ఉందా? లేదు. రూతు చరిత్ర, రూతులో నుంచి దావీదు, దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వర్లారా, ఏలియా ఏలియాని ఎలీషా హత్తుకున్నట్లుగా, ఏమండి రూతు నయోమిని ఏ విధంగా హత్తను హత్తుకున్నట్లుగా, ఈనాడు నిజమైనటువంటి వాగ్దానగలైన దేవుని సేవకులు పరిశుద్ధాత్మను హత్తుకుని యేసు ప్రభుని హత్తుకుని అనే మార్గములు ఎవరైతే నడుస్తున్నామో అట్లాంటి మార్గంలో నీవు కూడా నడవాలని, ఏమండి ఏలియాను హత్తుకున్నట్టు ఎలీషాలాగా నీవు కూడా నీ సంఘములో నీ తోటి ఏంటి ఆ విశ్వాసులు కానీ ఏమండి నీ సేవకునికి నీ సేవకుని కుటుంబానికి కష్టాల్లో నష్టాలు శ్రమలు శోధలు సహకరించే వ్యక్తిగా ఉండవు. వారి మీద ఉన్న ఆత్మ నీ మీదకి వస్తుంది, వారి మీద ఉన్న గొప్ప దేవుని నీకు నీకు ఇస్తాడు, వారి వాగ్దానాలు కూడా నీకు అనుగ్రహించేస్తాడు. వారిలాగానే రోషము కలిగి దేవుని సేవకుడు నువ్వు కూడా చేస్తావు. ఉన్న చోటనే కాదు, వాగ్దానాలు కలిగి నువ్వు వెళ్ళిపోవాలి అని దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ప్రేరణ. కాబట్టి ఈ సమయం ముందు నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని, ఇదిగో దేవుడు ఈ మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, కృప కలిగిన మా యేసయ్య, మరొకసారి మమ్మల్ని అందరినీ గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏలియాను ఎలీషా ఎలా హత్తుకున్నాడో, అబ్రహాము గారిని మా తండ్రి గారు ఏ విధంగా హత్తుకున్నాడో, అబ్రహాము గారి మీద ఉన్న ఆత్మను ప్రసాద్ గారి మీద పంపుతున్నానని మీరు చెప్పారు అయ్యా. వారి మాట ఇదిగో నీ వాగ్దానం చేతపెట్టుకుని తండ్రి గారిని మసిలీపట్నం నడిపించారు అయ్యా. ఆ వాగ్దానం బట్టి చనిపోయే వరకు కూడా ఇదిగో వాగ్దానములను ప్రభు చేతపట్టుకుని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా మందిరాలు కాల్చినా ఇళ్ళు కాల్చినా బిడ్డలు చనిపోయినా ఆర్థికంగా వెనకబడినా ఈ లోక ధనార్జన కోసం లోక సంపాదన కొరకు చూడకుండా మా తండ్రి గారు ఏ విధంగా సాగిపోయారో, ఏలియాని వెంబడించినటువంటి ఏలీషా ఏ విధంగా రెండు పాలు ఆత్మ పొందుకుని ఈ కొరకు ముందుకు కొనసాగాడో, ఇదిగో ప్రభు ఆధ్యాత్మిక ముందుకు మేము కొనసాగడానికి సహాయించి శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఇదిగో రాసత్వం అయ్యారు ప్రభు కత్తి పోడు చేత కూడా పొడవబడినా చంపబడినా ఓ ప్రభు గురి ఎత్తుకు పరిగెత్తినటువంటి మా సహవాస నాయకులు అవని, ఇదిగో అదే గురి ఎత్తుకు పరిగెత్తున్న మా సహవాస నాయకులు ఇదిగో ప్రభు ఇదిగో మరి యేసుపాద వైగారు వలె ప్రభు ఆధ్యాత్మికంగా మా ముందుంచిన ప్రవక్తలు భక్తులు ఏ విధంగా నడుస్తున్నారు, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ ఇదిగో మాకు కనబడుతున్న దైవ సేవకులను మేము పోలి నడుచుకోవడానికి సంఘానికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాస బృందానికి శిష్యులుగా ఉండి ఇదిగో దేవుని సేవ కొరకు సిద్ధపడేటటువంటి వారికి ముఖాముఖిగా మీరు మాట్లాడని మాటల కొరకు మీకు స్తోత్రములు చెల్లుస్తూ నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యమును దాయిచ్చమని, ఈ వాక్యం విందునాథనికి నాన్న వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి అయ్యా తండ్రిగో ఆ ఏలియాలో ఉన్న ఆత్మ రెండు పాలు ఆత్మ పొందుకున్నట్లుగా ఇదిగో అంచు దినాలలో ప్రతి ఒక్కరు కూడా సేవకులను మేము శిష్యులను మేము సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మాభిషేకమును పొందుకుని మరింతగా ముందుకు కొనసాగడానికి సహాయము చేసి నడిపించి మహిమా ఘనత కీర్తి ప్రభావాలను మీరు పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమే. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంఘమునకును సకల పరిశుద్ధులకును వాక్యమున బిడలకును ఎప్పుడునో ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, సైతాని క్రియలు సర్వనాశనం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్. అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వాక్యం వాక్యానుసారంగా జీవించి దేవుని రాకకు సిద్ధపడాలని మనవి చేస్తూ ఈ నా మాటను ముగించుకుంటున్నా. అందరికీ వందనాలు. ఆమేన్.